श्री वाल्मीकि महर्षि रचिंचिन श्रीमद् रामायणमनंदलि अयोध्याकांडलोनी पदकोंडव सर्गम कैक राजुनु प्रतिज्ञाबद्धुनि चेसि भरतुनकु पट्टाभिषेकमु रामुनकु पदुनालुगेंडलु अरण्यवासमु कोरुट मन्मधुनि शरमुलचे कोट्टबडिन वाडै कामवेगमनकु लंगुपोयिन आ राजुतो कैकेयि महाराजा నన్నెవరను పీడించలేదు అవమానించలేదు కానీ నాకొక అభిప్రాయం ఉన్నది దానిని నీవు సఫలము చేయవలనని కోరుచున్నాను నీవు నా అభిలాషను నెరవేర్చుటకు అంగీకరించినచో నెరవేర్చదనని ప్రతిజ్ఞ చేయుము నీవు ప్రతిజ్ఞ చేసిన పెమ్మట నా కోరిక ఏదియో తెలిపెదను అని పలికెను కామావిష్టుడైన దశరథుడు కొంచెము నవ్వి తెల్లని చిరునవ్వు గల ఆ కైకేయి కేశపాశమును హస్తముతో గ్రహించి గర్వితురాలా ఈ లోకములో నాకు నీకంటే ఎక్కువ ప్రియమైన వారు మనుష్యులలో శ్రేష్ఠుడైన రాముడు తప్ప మరెవ్వరనూ లేరని నీకు తెలియదా రాముడు శత్రువులచే జయంపశక్యము కానివాడు సర్వలోక ప్రధానుడు విశాల హృదయుడు అందరికీ జీవనాధారభూతుడు అట్టి రామునిపై ఒట్టు పెట్టుచున్నాను నీకేమి కావాలనో చెప్పుము రాముని చూడనిదే నేను క్షణకాలమైనను జీవింపజాలను ఇది నిశ్చితము అట్టి రామునిపై ఒట్టు పెట్టి చెప్పిన పని చేసేదనని చెప్పుచున్నాను నా ప్రాణములనైనను నా ఇతర కుమారుల ప్రాణములనైనను ఒడ్డి పురుష శ్రేష్ఠుడైన రాముని క్షేమము సంపాదింపు కోరుచుందును అట్టి రామునిపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను నీ వచనము ప్రకారము చేసదను మంగళప్రదురాలా నా హృదయము కృంగిపోవుచున్నది దీనిని స్పృశించి ఉద్ధరింపుము దీనినంతను పరిశీలించి నీవేది మంచిదని భావించుచున్నావో అది చెప్పుము నీకు నాపై ఎంత అధికారమున్నదో తెలిసిన నీవు ఏమాత్రము శంకింపరాదు నేను చేసిన పుణ్యముపై ఒట్టు పెట్టుచున్నాను నీకేది ఇష్టమో అది తప్పక చేసదను అని ప్రతిజ్ఞ చేశాను భరతుని రాజ్యాభిషేకము రామ వనవాసము అను విషయములపై తీవ్రమైన ఇచ్ఛగల కైకేయి తన మనసులో ఉన్న ఆ అభిప్రాయమును తెలుపుచు పక్షపాత బుద్ధితోనూ ఆనందముతోనూ కూడినదై ఉచ్చరించటకు కూడా తగిన వచనము పలికెను దశరథుని మాటలకు సంతోషించి కైకేయి హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువలే అతి భయంకరమైన మనస్సులోని అభిప్రాయమును అతనికి తెలిపెను నీవు వరుసగా ఒట్టులు పెట్టుచూ నాకు వరములను నిచ్చుచూ పలికిన ఈ మాటలను అగ్నిదేవునితో సహా 30 దేవతలు వినిదురుగాక సూర్యచంద్రులు ఆకాశము గ్రహములు రాత్రి పగలు దిక్కులు జగత్తు ఈ భూమి గంధర్వులు రాక్షసులు రాత్రి సంచరించు భూతములు గృహదేవతలు ఇంకనూ ఇతరమైన భూతములు నీ మాటలను వినిదురుగాక సత్యసంధుడు మహాతేజస్శాలి ధర్మముల నెరిగినవాడు సావధాన చిత్తుడు అయిన ఈ దశరథ మహారాజు నాకు వరమిచ్చుచున్నాడు నా నిమిత్తమై అనగా నాకు సాక్షులుగా ఉండుటికై దేవతలందరూ ఈ వరప్రదాన వచనమును విందురుగాక కైకేయి ఇట్లు దశరథుడు తన మాట వినినట్లు చేసుకుని అతనిని ఒబ్బవేసి అటు పెమ్మట వరములిచ్చుటకు సిద్ధముగానున్న కామమోహితుడైన అతనితో రాజా పూర్వము దేవాసుర యుద్ధమునందు ఏమైనదో జ్ఞప్తికి తెచ్చుకొనము అచట శత్రువులు నీ ప్రాణములు తప్ప రథతురగాయుధాదులనన్నింటినీ నశింపచేసను మహారాజా అచట నేను నిన్ను రక్షించితిని అందువలన నీవు నిన్ను రక్షించుటకై అతి జాగరూకతతో ప్రయత్నించిన నాకు వరము ఇచ్చి ఉన్నావు సత్య ప్రతిజ్ఞుడవైన మహారాజా నీ దగ్గరనే దాచుటకై ఉంచిన నీవిచ్చిన ఆ వరములనే ఇప్పుడు కోరుచున్నాను నీవు ప్రతిజ్ఞ చేసిన ఆ వరదానము ధర్మానుసారముగా ఇవ్వవలెను అట్లు ఇవ్వక నన్ను అవమానించినచో ఇప్పుడే ప్రాణములను విడిచదను అని పలికెను ఈ విధముగా కైకేయి మాటల మాత్రమునకే లొంగిపోయిన దశరథుడు లేడి పాశములో దూరినట్లు ఆమె పన్నిన మాయాపాశములో ఆత్మ వినాశమునకై దూరిను అనగా అట్లే ఇచ్చిదనని చెప్పాను పిమ్మట కామమోహితుడై వరములిచ్చుటకు అంగీకరించిన ఆ దశరథునితో కైకేయి పృథ్వీపతివైన ఓ మహారాజా ఆనాడు నీవు నాకు ఇచ్చిన వరములను ఇప్పుడే కోరిదను వినుము రాముని రాజ్యాభిషిక్తును చేయుటకే సంభారములన్నీయూ సమకూర్చబడినవి కదా
ఈ అభిషేక సంభారములతోనే నా కుమారుడైన భరతుని రాజ్యాభిషిక్తును చేయవలను. ఆనాడు దేవాసుర యుద్ధమునందు సంతోషించిన నీవు నాకిచ్చిన రెండవ వరమునకు తగిన సమయము ఇప్పుడు వచ్చినది. రాముడు 14 సంవత్సరముల పాటు దండకారణ్యంలో నివసించుచు నారచీరలు మృగాజనము జటలు ధరించి మునివృత్తినవలంబించుగాక. భరతునకు ఇప్పుడే శత్రుబాధలేవియులేని యవ్వరాజ్యము లభించవలను. ఇదే నా గొప్పదైన కోరిక. పూర్వము నీవిచ్చిన వరమునే ఇప్పుడు కోరుచున్నాను. రాముడీనాడే వనవాసమునకు వెళ్ళుచుండగా నేను చూడవలను. రాజులకు రాజువైన దశరథ మహారాజా ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకుని కులమును శీలమును జన్మను రక్షించుకునుము. సత్యవాక్యమే మానవులకు పరలోకవాసమందు సౌఖ్యము కలిగించునదని తపోధనులు చెప్పుదురు కదా అని పలికెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 11వ సర్గము సమాప్తము.